హాయ్ అమిగోస్, ఇప్పుడు మనము ఫీల్డ్లో రైట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ప్రాసెసింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఆన్ ది ఫీల్డ్ మనం అన్ని కరెక్షన్స్ కరెక్ట్ గా పెట్టుకోలేము, అంటే ఎక్స్పోజర్ కానీ వైట్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కొన్నిసార్లు మనము కరెక్ట్ గా పెట్టుకోలేము ఫీల్డ్ లోనే. రైట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలంటే కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం అలాంటి సెట్టింగ్స్ అన్ని. సో అలాంటివన్నీ మళ్ళీ రికవర్ చేయాలంటే పోస్ట్ ప్రాసెసింగ్ లో మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. సో పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలంటే మనకు ఒక అంటే మంచి ఫైల్ టైప్ కావాలి. సో మంచి ఫైల్ టైప్ అంటే ఇప్పుడు జేపాక్ తీసుకున్నాం అనుకో, జేపాక్ లో అంత కరెక్ట్ గా మనం రికవర్ చేయలేము డీటెయిల్స్ అన్ని. సో మనం ఎప్పుడైనా సరే షూట్ చేసేటప్పుడు రాలో పెట్టుకొని షూట్ చేయాలి. రాలో పెట్టుకొని షూట్ చేస్తే మనకి అదే అడ్వాంటేజ్ అనమాట, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మనం అన్ని రికవర్ చేసుకోవచ్చు, ఎక్స్పోజర్స్ కానీ అన్ని కరెక్ట్ గా అప్లై అవుతాయి ఫైల్ కి. సో రాలో పెట్టి షూట్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక మంచి ఫ్లాట్ ఇమేజ్ తీసుకొని దాన్ని ఒక మంచి క్రియేటివ్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే టెక్నిక్ అనేది చెప్తాను అనమాట నీకు. అంటే ఇప్పుడు ఒక ఫైల్ తీసుకున్నాం, ఇప్పుడు నా దగ్గర ఒక మంచి ఫైల్ ఇమేజ్ ఉందనమాట. అంటే ఇక్కడ చూస్తే టూ బర్డ్స్ ఉన్నాయి, ఒక బ్రాంచ్ పైన కూర్చొని ఉన్నాయి, అంటే బ్యాక్ నుంచి లైట్ వస్తుంది. ఇది మార్నింగ్ అరౌండ్ 6 ఆ టైంలో తీసాను అనమాట. అంటే బ్యాక్ నుంచి గోల్డెన్ లైటింగ్ వస్తుంది, ప్లస్ ఇంకా బ్రాంచెస్ పైన కూర్చొని ఉన్నాయి. ఒక మంచి టైమింగ్ అనమాట ఇది, రెండు హెడ్ అలా ఒకే డైరెక్షన్లో చూస్తున్నాయి అలాంటిది అనమాట. సో నేను అక్కడ ఏమేం చేశానంటే వైట్ బ్యాలెన్స్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయింది. నేను అరౌండ్ 5000 పెట్టాను, అది నాకు కావాల్సిన ఇమేజ్ కావాలంటే అరౌండ్ నాకు 8500 9000 అరౌండ్ అంత కెల్విన్లో రావాలి నాకు. సో దాన్ని రికవర్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ 3:2 రేషియోలో ఉంది, సో దీన్ని 4:5 రేషియోలో కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలంటే బెస్ట్ ఏమంటే 4:5 అనమాట. సో ఇది 4:5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే 8:10 లాగా వచ్చింది. దీన్ని 4:5 లెక్ కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ కొట్టామంటే ఇది 4:5 లెక్ కన్వర్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడు రూల్ ఆఫ్ థర్డ్స్ని యూజ్ చేసుకొని కరెక్ట్గా కంపోజ్ చేసుకున్నాం. ఇప్పుడు పైన ఫస్ట్ బర్డ్ ఉంది కదా, ఇది వచ్చి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేయాలి. సో కొంచెం క్రాప్ చేసుకుంటాను, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుంటాను. సో తర్వాత ఓపెన్ అనమాట, ఓపెన్ కొడితే ఫోటోషాప్లోకి ఓపెన్ అవుతుంది. తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్ అనేది లాక్ అయ్యి ఉంది, ఎందుకంటే ఫోటోషాప్లో ఇది ఒకే లేయర్ ఉంది అనమాట. ఒకే లేయర్ ఉన్నప్పుడు అది లాక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సిటిఆర్ఎల్ జే కొడితే ఇంకో లేయర్ అనేది కాపీ అవుతుంది. తర్వాత లాక్ ఓపెన్ చేసి లేయర్ 1 సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్ అని ఉంటుంది. ఈ కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేద్దాం. అరౌండ్ నాకు 8500 9000 రావాలి, అంతే అరౌండ్ ఇక్కడ 90 దగ్గర ఉంటుంది. అంటే ఇది ఇవి కరెక్షన్స్ అన్నీ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఎగ్జాక్ట్ లైట్ రూమ్ అనమాట. లైట్ రూమ్లో ఎలా సెట్టింగ్స్ ఉంటాయో సేమ్ అదే సెట్టింగ్స్ ఉంటాయి దీంట్లో కూడా. కాకపోతే ఫోటోషాప్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి కొన్ని దీంట్లో. సో నేను ఫోటోషాప్కి అప్గ్రేడ్ అయ్యాను, నేను చాలా రోజుల నుంచి లైట్ రూమ్ యూజ్ చేస్తున్నాను కానీ రీసెంట్గా నేను ఫోటోషాప్కి అప్గ్రేడ్ అయ్యాను, ఎందుకంటే ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఫోటోషాప్లో. తర్వాత ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ అనేది చేసిన తర్వాత ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ వీటితో కొంచెం తగ్గించి మంచి క్రియేటివ్ ఇమేజ్ లాగా చేద్దాం. ఎక్స్పోజర్ అనేది కొంచెం తగ్గిస్తాను, ఎక్స్పోజర్ సరిపోయింది. ఎందుకంటే ఇక్కడ టైల్ దగ్గర చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈ టైల్ దగ్గర చూస్తే వెనకాల నుంచి బ్లాక్ గ్రౌండ్ లైటింగ్ అనేది లిట్ చేస్తుంది అనమాట, అంటే రిమ్ లైటింగ్ వస్తుంది మొత్తం అంతా. సో దాన్ని బయటికి తీయాలి, అంటే అది కరెక్ట్గా లిట్ అయ్యేలాగా మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్స్పోజర్ అనేది తగ్గించాను, ఇంకా కాంట్రాస్ట్ కొంచెం పెంచాను, హైలైట్స్ కొంచెం తగ్గిద్దాం. తర్వాత షాడోస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే మనకి ఇమేజ్లో ఉండే డీటెయిల్స్ అనేది కరెక్ట్గా కనపడతాయి నీట్ డీటెయిల్గా. సో ఇమేజెస్ వైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, సో దట్ మనకి కొంచెం లైటింగ్ అనేది లిట్ అవుతుంది. బ్లాక్స్ కొంచెం తగ్గిద్దాం. తర్వాత వైబ్రెన్స్ అనేది కొంచెం ఒక అరౌండ్ 23-26 పెట్టుకుంటాను. తర్వాత కరూస్ అనమాట, ఇవన్నీ నేను డీటెయిల్గా ఒకరోజు ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, తర్వాత షాడోస్ కొంచెం తగ్గిస్తాను, మిడ్ టోన్స్ అనేది కొంచెం లైట్గా డిక్రీజ్ చేస్తాను, సో దట్ మనకి ఎస్కర్వ్ అనేది వస్తుంది అనమాట.
లిటిల్ ఎస్ అయినా వచ్చింది అనమాట. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు ఇది షార్ప్నెస్ అనమాట, డీటెయిల్స్ అంటే కొంచెం షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకొని మాస్కింగ్ అనేది ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇది మాస్కింగ్ అంటే ఏమంటే కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్ ఎక్కడైతే షార్ప్నెస్ చేసుకోవాలనుకుంటామో ఆ పొజిషన్స్ని సెలెక్ట్ చేసుకొని, ఆ సెలెక్ట్ చేసుకున్న పొజిషన్స్ కాకుండా మిగతా పొజిషన్స్లో అన్నింటిలో షార్ప్నెస్ అనేది యాడ్ అవ్వదు అనమాట, సెలెక్ట్ చేసిన పొజిషనే యాడ్ అవుతుంది. సో దానికోసం ఏం చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేసుకొని మాస్కింగ్ స్లైడర్ని డ్రాగ్ చేసుకుంటే వెళ్తే కరెక్ట్గా వైట్ పోర్షన్స్ వస్తాయి, వైట్ పోర్షన్స్ అన్నీ సెలెక్టెడ్ అనమాట. ఆ వైట్ పోర్షన్స్ మాత్రమే షార్ప్నెస్ అనేది యాడ్ అవుతుంది, ఆ బ్లాక్ పోర్షన్ అంతా షార్ప్నెస్ అనేది యాడ్ అవ్వదు. ఇప్పుడు ఆ బర్డ్స్ లీవ్స్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. సో నాకు ఇచ్చావు షార్ప్నెస్ అనేది అరౌండ్ ఒక 30 పెట్టుకుంటాను. తర్వాత ఇంకా అంతే, ఇంకా జస్ట్ ఇంకా బేసిక్ కరెక్షన్స్లో కొంచెం ఇంకా ఇంకొక ఎక్స్పోజర్ అనేది కొంచెం డిక్రీజ్ చేద్దాం, సో దట్ మనకు కొంచెం మూడి ఇమేజ్ లాగా వస్తుంది. దట్స్ ఇట్, ఓకే కొడతాం అంతే అనమాట. మనకు కావాల్సిన ఇమేజ్ అనేది వచ్చింది. అంటే ముందు మన ప్రీవియస్ ఇమేజ్ చూసుకుంటే ఫ్లాట్ ఇమేజ్ ఉంది అనమాట, ఆ ఫ్లాట్ ఇమేజ్ని మనము ఇలా క్రియేటివ్ ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇది నా ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏమంటే 6 AM అంటే అది గోల్డెన్ లైట్, బ్యూటిఫుల్ గోల్డెన్ లైట్ వస్తుంటుంది. గోల్డెన్ లైట్ అంటే గోల్డెన్ ఆరెంజ్ ఎల్లో ఆ కలర్స్ ఉంటుంది ఆ లైటింగ్ అనేది. సో ఆ లైటింగ్ని నేను మళ్ళీ పోస్ట్ ప్రాసెసింగ్లో రికవర్ చేసుకున్నా. సో ఇక్కడ ఈ ఫ్లాట్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ లీవ్స్ కానీ, ఇప్పుడు ఇక్కడ ఈ లీవ్స్ కానీ ఈ లీవ్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా పోస్ట్ చేస్తే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అంటే అది చూసేదానికి అంత కరెక్ట్గా ఉండదు. సో ఇలా పోస్ట్ ప్రాసెసింగ్లో మనం ఇలా చేసామనుకో, ఇలా చేస్తే మనకి బ్యూటిఫుల్గా లిట్ అవుతుంది అనమాట. ఆ డిమ్ లైట్ కానీ ఈ ఇమేజ్ కానీ, ఇమేజ్ చూస్తేనే కొంచెము మూడీ ఇమేజ్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఏ టైంలో మనం తీసామనేది ఫోటో చూడగానే తెలిసిపోద్ది. చూస్తే మార్నింగ్ తీసేట్టు ఈజీగా తెలుస్తుంది, ఇక్కడ కొంచెం ఫాగీ లైటింగ్ కానీ ఇలా గోల్డెన్ లైట్ ఇలా రావడం కానీ అంత నీట్గా తెలిసిపోద్ది ఫోటో చూడగానే. సో ఇలా మనము ఫ్లాట్ ఇమేజెస్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఇమేజెస్ లాగా. అంతే కదా ఈ వీడియోకి అయితే. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్, అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ గురించి వీడియోస్ అసలు మన తెలుగులో ఎవరు చేయట్లేదు, ఫస్ట్ మనమే చేస్తున్నాం. సో కాబట్టి కొంచెం సపోర్ట్ కావాలి, కొంచెం ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫోటోగ్రఫీ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఫోటోగ్రఫీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకున్నా మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి. సో దట్ నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ గురించి ఒక కోర్స్ చేస్తున్నా, ఆ కోర్స్ మొత్తాన్ని మన యూట్యూబ్ ఛానల్లోనే పెడతాను. ఇంకా వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.